సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో 12 లక్షలతో నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ వంక లక్ష్మి అధ్యక్షతన గ్రామ పంచాయతీ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. మంత్రి సమక్షంలో గ్రామ సర్వతోముఖాభివృద్ధికి 6 తీర్మానాలను ప్రతిపాదించిన సర్పంచ్ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన పాలకవర్గం సభ్యులు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సమావేశంకు హాజరైన మొదటి మంత్రిగా నిలిచిన తన్నీరు హరీష్ రావు వీధులకు దీపాలు, ఊర్లో రోడ్ల వెంబడి వచ్చేటువంటి బుగ్గలు కానీ, అదేవిధంగా మంచినీళ్ళకు వాడేటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో అవి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి గ్రామ పంచాయతీ మీద బిల్లు ఎక్కువ రాకుండా సోలార్ కరెంటుతో ఎండతోని బ్యాటరీ ఛార్జింగ్ మరి పొద్దున్న దాకా ఛార్జ్ అయితే రాత్రి రోడ్డు వెంబడ లైట్లు వెలుగుతాయి. అదేవిధంగా పొద్దున్న దాకా ఛార్జ్ అయ్యి ఒక తీర్మానం ప్రవేశపెట్టుకున్నాం. దాన్ని కూడా మంచి కట్టించారు వారి హృదయపూర్వకంగా వారి మన అమ్మ అమ్మలక్ష్మి కుమార లక్ష్మి మన ఇబ్రాహిం సర్పంచ్ కుమార ఈరోజు మన ఎజెండా సర్పంచ్ గారు పంచాయతీ గారు